మీ యొక్క 14 సీట్లు నాకు గెలిపియండి, నేను చూపిస్తా తెలంగాణ తడాక ఏందో దేశ రాజకీయాల్లో నేను చూపిస్తా. మీరు సమున్నతంగా ఇది మా తెలంగాణ అని తలెత్తుకొని చెప్పుకునే విధంగా బ్రహ్మాండంగా రాజకీయాలను శాసిస్తాం. ఆ రకంగా తెలంగాణ దేశ రాజకీయాలను శాసించే దిశగా పోవాలి. తెలంగాణ మేధావి లోకానికి, తెలంగాణ యువతకు నేను చేసే విజ్ఞప్తి, ఒక ఉరవడిలో పడి కొట్టుకొని పోవద్దు. ఒక దానిలో పడి కొట్టుకొని పోవద్దు. మంచిగా స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ని గెలిపిస్తే బీఆర్ఎస్ ఇంటి పార్టీ, ఏ రోజైనా తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే పార్టీ కాబట్టి దయచేసి బీఆర్ఎస్ను అత్యధిక స్థానాలలో అత్యధిక మెజార్టీతో గెలిపించండి. తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టండి. తెలంగాణ నదుల నీళ్ళు తెలంగాణకు దక్కేటట్టు కాపాడండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సమున్నతంగా ఎగరవేసే స్థాయిని కాపాడండి. బీజేపీకి ఓటేస్తే అశాంతి అలజడి తప్ప ఇంకోటి రాదు, ఏమి జరగదు. ఆ బీజేపీ పిచ్చిలబడి పోతే మనకు ఏమి రాదు. బీఆర్ఎస్ తెలంగాణ బలం, బీఆర్ఎస్ తెలంగాణ శక్తి. ఏ రోజుకైనా మంటిపైనకైనా సరే ఇంటివాడు ఉండాలి అన్నారు. ఈ ఢిల్లీ గులాములు గెలిచి మనకు సాధించేది ఏమి లేదు. గతంలో 4 బీజేపీ ఎంపీలు గెలిచి ఒక కేంద్ర మంత్రి ఉంటే 4 రూపాయల పని కూడా జరగలేదు, రాష్ట్రానికి ఏమి లాభం జరగలేదు. కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా చేతులు కట్టుకొని నిల్చుంటారు తప్ప వాళ్ళు మాట్లాడే పరిస్థితి కాదు. కాబట్టి ఢిల్లీ గులాముల కంటే తెలంగాణ బిడ్డలు గెలవడమే ముఖ్యం. కాబట్టి ప్రాంతీయ శక్తుల రేపు రాజ్యం రాబోతుంది కాబట్టి మనం ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఉండాలి. మనకు తమిళనాడు మంచి ఆదర్శం. తమిళనాడులో ద్రావిడులు ఎంత బలంగా ఉండి ద్రావిడ పార్టీలను గెలిపిస్తారు తప్ప బయట పార్టీలను గెలిపియరు. మనం కూడా అట్లే తెలంగాణలో కూడా ఆ శక్తి రావాలి, తెలంగాణకు ఆ ఆలోచన రావాలి. ద్రావిడ పార్టీలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో ఆ రకమైన మిలిటెన్సీ మనం తయారు చేసుకోవాలి, బ్రహ్మాండంగా ముందుకు పోవాలి. ఈ రెండు పార్టీల కథలు చూసినాం మనము, 15 బీజేపీ, అంతకుముందు 60 కాంగ్రెస్, ఇప్పుడు 6 కాంగ్రెస్, పూర్తి వాళ్ళ రూపం బయటపడ్డది. ఇంకా వాళ్ళ గురించి భ్రమపడితే మోసపోతాం గోసపడతాం తప్ప జరిగేదేం లేదు. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ని బలపరచమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. 1-1 ఎట్ ఏ టైం, ఒక్కరండి. 1-1-1 తెలంగాణని మా హైదరాబాద్ని యూటీ చేస్తే బాగుంటుంది, లేదంటే సెకండ్ క్యాపిటల్ చేస్తే బాగుంటుంది, నాకు కూడా ఊరికి దగ్గర అవుతుంది అని చెప్పేసి మాట్లాడాడు. ఖర్గే లాంటి వ్యక్తికి అట్లా మాట్లాడకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు. ఇన్ని రోజులు ఢిల్లీకి మోసిన ఆయన నాకు హైదరాబాద్ దగ్గర అవుతుందని మాట్లాడి హైదరాబాద్ గొంతుకు వస్తాడని తెలంగాణ ప్రజలు ఊరుకోరు. నేను చెప్పిన దానికి ఇదే బలమైన కారణం. ఖర్గే లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్ 2 రాజధాని కావాలంటున్నట్టే వీళ్ళు ఎవరు వచ్చినా హైదరాబాద్ దెబ్బ పెడతారని మనకు అర్థమవుతూ ఉంది. హైదరాబాద్ మనది, మన సొంతం, దాని అన్నిటి కూడా అట్లా పోనీయం. కాబట్టి ఈ ఖర్గే మాటలు కూడా నా స్టేట్మెంట్ కూడా బలపరుస్తున్నాయి. కాబట్టి అటువంటి పిచ్చి వాళ్ళకు ఇక్కడ స్థానం ఇవ్వద్దని చెప్పి కోరుతా ఉన్నాను.